నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవవధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయటం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయనాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూలం, శనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగానే భావించి గౌరవిస్తారు. ఇక పూజా విధానానికి వస్తే, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను ముందు రోజే మహిళలు సిద్ధం చేసుకోవాలి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజున వేకువజామునే నిద్రలేచి కాలకృత్యాలను ముగించుకొని అభ్యంగన స్నానం ఆచరించి వరలక్ష్మి మాతను పూజించాలి. ముందుగా బియ్యంతో నింపిన కలశాన్ని నూతన వస్త్రంతో కప్పి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ కలశాన్ని లక్ష్మీమాత ప్రతిమగా భావించాలి. పూజపైనే మనసును కేంద్రీకరించి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాలి. వ్రతం చేసే ముందు గణపతిని ధ్యానించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. గణపతి పూజ ముగిసిన తర్వాత వరలక్ష్మి నోము ప్రారంభించాలి. ఆచమనం చేశాక కలశ పూజతో వ్రతం ఆరంభమవుతుంది. అమ్మవారి కలశంపై పసుపు, కుంకుమ, పూలు ఉంచి ఆవాహనం చేయాలి. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం మహాలక్ష్మికి ధ్యానం, ఆగ్యం, పాద్యం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉపవిధం, గంధం, అక్షింతలు, పుష్పం, అధాంగ పూజ, ఆభరణాలు, ధూపం, దీపం, నైవేద్యం, నమస్కారం, పానీయం, తాంబూలం, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, తోరపూజ, వాయనం ఇవ్వడం వంటివి పూర్తి చేయాలి. వరలక్ష్మి అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు జపిస్తే మరీ మంచిది. వాయనం ఇచ్చిన తర్వాత కథ చదివి అక్షింతలను శిరస్సుపై ఉంచుకోవాలి. వ్రతం సందర్భంగా చుట్టుపక్కల ముత్తైదువుల్ని పిలిచి వాయనాలు ఇవ్వాలి. ఈ సందర్భంగా ముత్తైదువులను ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని పరస్పరం అనుకోవాలి. ఇచ్చేది లక్ష్మి, లక్ష్మి స్వీకరించుగాక, లక్ష్మీ స్వరూపులైన మా ఇద్దరిలో ఉన్న లక్ష్మికి నమస్కారం అనే భావననే వాయనం ఇవ్వడంలో పరమార్థం. సామాజిక సంబంధాలు వృద్ధి చెందేందుకే ఇలా వాయనాలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. వరలక్ష్మి వ్రత కథ విన్నా, వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన, వ్రతం చేసేటప్పుడు ప్రత్యక్షంగా చూసిన సకల సౌభాగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.